సరే ఇటు మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా విజయ్ దేవరకొండది ఫ్యామిలీ స్టార్ కాస్త మిక్స్డ్ టాక్ మిక్స్డ్ రివ్యూలు రావడం చూస్తాం అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నా మిగతా ఆడియన్స్ మీద కనెక్ట్ అవ్వలేదని అయితే ఈ సినిమా పైన విపరీతంగా నెగిటివిటీ విమర్శలు చేయడం పట్ల దిల్ రాజు గారు ఫైర్ అవ్వడం మూవీ టీమ్ కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తాం అయితే ఇప్పుడు దిల్ రాజు గారు ఇంకొక ప్రస్తావన కూడా తీసుకొస్తుందంటే సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత రివ్యూలు ఇస్తే బాగుంటుందేమో సినిమా ఇండస్ట్రీ కాస్త ఒక సర్వైవల్ ఉంటుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతున్నా మీ ఒపీనియన్ సార్ దీనిపైన ఈ ఒపీనియన్ జనాల ఒపీనియన్ గురించి ఆపాలి మేము డబ్బులు దోసేసుకున్నాక తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి సలహాల కన్నా మనం మంచి సినిమాలు తీయాలి జనాలు మెచ్చుకునే సినిమాలు తీయాలి దానికోసం కృషి చేయాలి దానికోసం తపరపడాలి అని చెప్తే మంచిది అంతే చెప్తే నువ్వు సినిమా తీసినాక ఎప్పుడైతే సినిమా తీయటం వరకు నీ ఇష్టం నీ రూమ్లో నీ ఇష్టం నీ కథ నువ్వు నేను చేస్తావు ఒక్కసారి పబ్లిక్లోకి వెళ్ళినాక నువ్వెవరు పబ్లిక్ ఒపీనియన్ చెప్పడానికి అరి పబ్లిక్ చెప్పినాక డబ్బులు ఇచ్చి వస్తారు డబ్బులు ఇచ్చారు వాడి డబ్బుకు విలువ ఉందా లేదా చూస్తారు నువ్వేంటి సినిమా ఏంటి మహామహుల్ని డబ్బు పెట్టి వాడు వాడి శ్రమతోటి ఖర్చు పెట్టి చూసేవాడు వాడు మహామహుల్ని నెత్తికాడు లేదా చీ బొమ్మంటాడు వాడి రైట్ అది వాడి రైటు వాడి రైట్ నువ్వెవడు కేసేయటానికి నువ్వు మంచి నీ సినిమా నచ్చాలని గ్యారంటీనా నీ సినిమా నా సినిమా నచ్చింది అని చెప్పాలి అప్పుడే మీకు అలా అనండి నా నచ్చింది అన్నవాడికి నా సినిమా బాగుందని చెప్పేవాడికి నేను టికెట్లు అమ్ముతానని నమ్మండి అంతే కదా నువ్వు అలా అవ్వట్లేదు కదా టికెట్లు కొట్టే చాలు టికెట్లు ఆడియన్స్ వస్తే చాలు కదా అంటున్నావు వాడు వస్తాడు డబ్బు పెట్టుకుంటున్నాడు కౌంటర్లో డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాడు వాడు కష్టపడి చొమ్ముతో టికెట్ తీసుకుంటున్నాడు వాడు హస్ గట్ ఎవ్రీ రైట్ టు కమెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వెవరు వద్దంటానికి నువ్వు నువ్వు సినిమా తీసేస్తే నీకు తప్పదు ఎవరైనా తెలిరాదైనా ఇంకోళ్ళైనా అలా ఆడియన్స్ శాసించటాలు ఆడియన్స్ని కండిషన్స్ పెట్టడాలు ఎన్ని పిచ్చి వేసారు ఆడియన్స్కు హు ఆర్ వీ టు గుడ్ కండిషన్స్ టు ఆడియన్స్ హూ ఆర్ వీ టు డిక్టేట్ టర్మ్స్ టు ది ఆడియన్స్ వాళ్ళు లేకపోతే మనం లేము సో వాళ్ళు నచ్చితే నచ్చింది అంటే నచ్చపోతే నచ్చబోదంటాడు దిల్ రాజు సినిమా కనుక నచ్చిందని చెప్పాలా కాదు కదా అవి కరెక్ట్ రాంగ్ కదా ఆయన ఏదో సినిమా కొంచెం కొంచెం టాక్ వస్తే వస్తుంది మహామహ సినిమాలకు వచ్చినాయి మీ సినిమా ఏంటి మహామహా రామానాయుడు గారు తీసిన సినిమాలు రాలేదా రాజేంద్ర ప్రసాద్ గారి తీసే సినిమాలకు రాలేదా నిర్మాతలు గొప్ప గొప్ప సినిమాలు తీసిన నిర్మాతల సినిమాలకే ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే ఆడియన్స్ ఓపెన్ మైండ్ వాడు ఆడియన్స్ డబ్బు వాడి జేబులు కష్టార్జితంతో వాడు సంపాదించి డబ్బుతో టికెట్ కొంటున్నాడు అంతే ఆ టికెట్టే మీకు ఫుడ్ వాడు కొంటున్నాడు కొన్నప్పుడు వాడు ఇష్టం నచ్చితే బ్రహ్మాండం అంటాడు నచ్చపోతే చీ అంటాడు నువ్వెప్పుడు అనొద్దు సినిమా అయినా మూడు రోజులు మాత్రం మూసుకుని కూర్చోండి మూడు రోజుల తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి అది హస్యాస్పదం మనం కూడా ఈ ఆడియన్స్కి డిక్టేట్ చేయడానికి టర్మ్స్ ఆడియన్స్ కండిషన్స్ పెట్టడానికి ఇట్ ఇస్ ఫూలిష్ అంటే సార్ కావాలనే సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పుడు గుంటూరు కారం అప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది అప్పుడు కూడా కంప్లైంట్లు చేయడం బుక్ మై షో పని ఇవన్నీ చూస్తాం అంటే నిజంగా కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారండి ఏ గుంటూరు కారం గొప్ప సినిమా ఒక్కళ్ళు గుండె చెప్పండి గుంటూరు గారు గొప్ప సినిమా సినిమా బాగాలేదు బాగాలేదు అన్నారు అంటే నీ సినిమా మా మహేష్ బాబు హీరో కనుక దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కనుక బాగాలేదు సినిమాని కూడా ఆహా ఓహో అనాలా ఈ కాకమ్మకా కాకాల పట్టే మాటలు మీ నాలుగు గోడల మధ్య ఇండస్ట్రీ లోపల మీకు కాకాపడతారు అది మామూలే అది ఆడియన్స్ కాకబడటమంటే ఎట్లా నేను ఆడ కాకబడాల్సిన అవసరం లేదు మహేష్ బాబు ఫ్యాన్స్ లేరు ఫ్యాన్స్ తిరిగి కొట్టలేదు ఎందుకు కొట్టలేదు ఫ్యాన్స్ కూడా ఎందుకు అణగిపోయారు సినిమాలో దమ్ము లేదు మా హీరో ఇలాంటి కథ చేయటం ఏంటి హీరో ఇలాంటి సినిమా చేయటం ఏంటి హీరోసి ఏం చేశాడు ఏం కథ ఆలోచించాడు అని వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు సో ఆ డిసపాట్ అయిపో బాగున్న సినిమాని ఒక్క సినిమా నాకు చెప్పండి చాలా బ్రహ్మాండమైన సినిమా అండి ఈ ఈ ఒపీనియన్ వీటి వల్ల పోయిందని చెప్పి ఎప్పుడూ లేదు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మంచి సినిమా మంచి సినిమానే అది చిన్న హీరో అయినా బాగున్న సినిమాని ప్రేక్షకులు నెత్తినే పెట్టుకున్నారు బాగాలేని సినిమాని ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా ఎంత పెద్ద బ్యానర్ అయినా కూడా తొక్కేసారు తొకేర అది వాస్తవం మనకు దానికి ఏమి మనం ఏమో ఫీల్ అవ్వకూడదు ఫీల్ అవ్వాల్సి చేసాము అన్ని ఎక్స్పెక్టేషన్ సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్స్పెక్టేషన్ ఈ సీన్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది ఈ సీన్ ఈ సీక్వెన్స్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు ఇది ఒక ఎక్స్పెక్టేషన్ ఇలా ఎక్స్పెక్ట్ చేసే తీస్తాం సినిమాలు మన ఎక్స్పెక్టేషన్స్ ఒక్క ఒక్కోసారి బ్రహ్మాండంగా పేరుతాయి ఒక్కోసారి మనం అనుకోని సీన్లు కూడా మామూలు తీసేటప్పుడు మామూలు సీరెన్ తీస్తావు ఆడియన్స్లో కింద అదేదో బ్రహ్మాండమైన సీన్గా పేలుతుంది సో కొన్ని కొన్నిసార్లు బిస్ఫైర్ అవుతాయి ఇట్స్ ఎవరు తప్పు కాదు అది ఎవరు తప్పు ఎవరు మూర్ఖులు దీనివల్ల సినిమా బాగాలేదండడం వల్ల వాళ్ళు మూర్ఖ శ్రీనివాస మూర్ఖుడా ఒక ఇది ఫెయిల్ అవుతుంది కొంత మూర్ఖుడు కాదు క్యాల్కులేషన్ తప్పు ఏదో ఒకటి అనుకున్నాడు ఈ పద్ధతిలో బాగుంటుంది వెరైటీగా ఉంటుంది అనుకున్నాడు అది మిస్ఫైర్ అయింది ఆలోచనలో ఆలోచన ప్రయోగంలో ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినప్పుడే సినిమా ఫెయిల్ అవుద్ది అది ఎవరు మూర్ఖత్వమనో వాళ్ళేదో చేతకానోళ్ళనో కాదు దానికి ఫీల్ అవడం కాకుండా ఓకే మనం ఇలా అనుకున్నాం ఇది ప్రజల్లో ఇలా తీరుకుంది సో నెక్స్ట్ టేక్ కేర్ అంతే తప్పితే దానికి ఆడియన్స్ తిట్టటాలు ఈ విమర్శలు రాసే వాళ్ళని తిట్టాలు కరెక్ట్ కాదు సార్ ఫ్యామిలీ స్టార్ మూవీ పైన మీరు అంటే సరే ఉన్నాయి నవ్వి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదో చెయ్యాలని ఏదో చేయలేకపోయారు ఏదో చెయ్యాలి ఫ్యామిలీ స్టార్గా తనని తీసుకురావాలని ఒక ప్లాన్లో ప్రాజెక్ట్ వర్ ఆ మైండ్లో ఆ ప్లాన్ పెట్టుకొని అది యాక్చువల్ ప్రొజెక్షన్ వచ్చేటప్పటికి అటు ఇటు కాకుండా అయిపోయింది ఆ టికెట్టే మీకు ఫుడ్ వాడు కొట్టేడు వాడు ఇష్టం నచ్చితే బ్రహ్మాండం అంటాడు నచ్చపోతే చీ అంటాడు నువ్వేవిడు అనద్దు సినిమా అయినా మూడు రోజులు మాత్రం మూసుకుని కూర్చోండి మూడు రోజుల తర్వాత మీ ఒప్పనియన్ చెప్పండి ఊవరు అది హస్యాస్పదం మనం కూడా ఈ ఆడియన్స్కి డిక్టేట్ చేయడానికి టర్మ్స్ ఆడియన్స్ కండిషన్స్ పెట్టడానికి ఇట్ ఇస్ ఫూలిష్ అంటే సార్ కావాలనే సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పుడు గుంటూరు కారం అప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది అప్పుడు కూడా కంప్లీట్లు చేయడం బుక్ మై షో పనివన్నీ చూస్తాం అంటే నిజంగా కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంట ఏ గుంటూరు కారం గొప్ప సినిమా ఒక్కళ్ళు గుండె చెప్పండి గుంటూరు గారు గొప్ప సినిమా సినిమా బాగాలేదు బాగాలేదు అన్నారు అంటే నీ సినిమా మా మహేష్ బాబు హీరో కనుక దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కనుక బాగాలేదు సినిమాని కూడా ఆహా ఓహో అనాలా ఈ కాకమ్మకా కాకాల పట్టే మాటలు ఈ మీ నాలుగు గోడల మధ్య ఇండస్ట్రీ లోపల మీకు కాకాపడతారు అది మామూలే అది ఆడియన్స్ కాకబడటమంటే ఎట్లా నేను ఆడ కాకబడాల్సిన అవసరం లేదు మహేష్ బాబు ఫ్యాన్స్ లేరు ఫ్యాన్స్ తిరిగి కొట్టలేదు ఎందుకు కొట్టలేదు ఫ్యాన్స్ కూడా ఎందుకు అణగిపోయారు సినిమాలో దమ్ము లేదు మా హీరో ఇలాంటి కథ చేయటం ఏంటి మా హీరో ఇలాంటి సినిమా చేయటం ఏంటి త్రివిక హీరోస్ ఏం చేశాడు ఏం కథ ఆలోచించాడు అని వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు సో ఆ డిసపాట్ బాగున్న సినిమాని ఒక్క సినిమా నాకు చెప్పండి చాలా బ్రహ్మాండమైన సినిమా అండి ఈ ఈ ఒపీనియన్ వీటి వల్ల పోయిందని చెప్పి ఎప్పుడు లేదు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మంచి సినిమా మంచి సినిమానే అది చిన్న హీరో అయినా బాగున్న సినిమాని ప్రేక్షకులు నచ్చినే పెట్టుకున్నారు బాగాలేని సినిమాని ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా ఎంత పెద్ద బ్యానర్ అయినా కూడా తొకేసారి తొకేర అది వాస్తవం